to put forth the vision of the department, put forth, it should be a document prepared in such a way. See, we have different stakeholders. No, we interact with the tour operators, we interact with the investors. Travel and tourism is such a unique sector, and also at the same time, all of us about, and it will be interesting to listen from you also. Last meeting on investors, stakeholders meeting, I can say, in the draft policy, sir, where we wanted to prepare a document which can be a win-win document for government. My tourism corporation, MD Gar, Praveen Kumar Aradhanalu. सीए वो लक्षण आध्यों में एपी चैंबर्स कॉमर्स एपी इन्वेस्टर्स मीट रो सारी विशाखपन रिश्कोंड आर्गनाइज जरिगिंदी दी मन राष्ट्रे पक् राष्ट्र तमिलनाडु महाराष्ट्र ढिल्ली विविध राष्ट्रीय अंदर वो चाल संतोष वाल मरी यह प्रभुत्व विधान अंत अंदर वाल हर्षा आमोदन चलपार काबते क्रोत पॉलिसी कोई लीज विधान रेन्यूअल विधान एग्रीमेंट टाइम विधान कोई कोई सलह सूचन इच्छा तपन सी पाटिस्तान కొన్ని మా స్థాయిలో చేయాల్సి ఉన్నాయి కొన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో చేయాల్సి ఉన్నాయి తప్పనిసరిగా ఒక వారం రోజుల్లో ఈ బడ్జెట్ సెషన్ లోపే ఇవన్నీ కూడా మేము తయారు చేసి కొత్త టూరిజం పాలసీని మరి నెక్స్ట్ క్యాబినెట్ లోపు తీసుకొచ్చి క్యాబినెట్ తోటి ఆమోదముద్ర వేసుకుని తర్వాత అవసరమైతే అసెంబ్లీలో కూడా యాక్ట్ పాస్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్రానికి అపారమైన వనరులున్నాయి ఓ పక్కన మంచి సముద్ర తీర ప్రాంతం గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం ఇంకో పక్కన అందమైనటువంటి మరి అడవులు గాని పర్వతాలు గాని ఎకో ఫ్రెండ్లీ టూరిజం కూడా చేయొచ్చు దండకరంజం గాని నల్లమల గాని అలాగే మంచి నదులు వంశధార నాగావళి కృష్ణ గోదావరి పెన్న రివర్ టూరిజం చేయొచ్చు అలాగే చారిత్రాత్మక ప్రదేశాలు బుద్ధిస్ట్ మాంగ్స్ తపస్సు ప్రదేశాలు ఉన్నాయి మరి ఆసియాలో ఈ బుద్ధిస్ట్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంచి ప్రదేశం ఇదే కాకుండా స్పిరిచువల్ టూరిజం టెంపుల్ టూరిజం కూడా చేయొచ్చు మంచి మంచి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు అలాగే శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం సింహాద్రి అప్పన్న ఇలా విజయవాడ కనకదుర్గ మరి చాలామంది ఉన్నారు ఇలా అన్ని రకాల టూరిజం చేయడానికి అవకాశం ఉన్నటువంటి అపారమైన అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున మన రాష్ట్ర ఆదాయం ఎక్కువగా 60% పైగా వచ్చేది అగ్రికల్చర్ ద్వారా వస్తుంది దాని తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే శాఖ కింద మా టూరిజం డిపార్ట్మెంట్ చేయాలని మా ఎండీ గారు మా సెక్రటరీ గారు మేము అందరం కూడా మొట్టమొదటి కృషి చేస్తున్నాం మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఎలాంటి వివక్షతలు ఎలాంటి అసమానతలు చూపించకుండా ఎవరు పెట్టుబడి పెడదామని వచ్చిన ఈ రాష్ట్రంలో టూరిజం శాఖలో వారికి 14 రోజుల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ తరపునే కాకుండా ఇంకా వారికి ప్రతి మిగిలిన డిపార్ట్మెంట్ తరపున కూడా ఏదన్నా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ వారి పేరేంటి శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని అపాయింట్ చేయడం జరిగింది వారు మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి ఈ టూరిజం ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా ట్రాక్ మీదకి తీసుకురావటం వాటిని సక్సెస్ఫుల్గా నడిపించడానికి మా వంతు కృషి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని తెలియజేసుకుంటూ